నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంది కొంతకాలం ముందు వరకు ఆ పార్టీ రాష్ట్రంలో దూకుడుగా ముందుకు సాగింది అయితే ఇటీవల ఆ పార్టీ దూకుడు కాస్త తగ్గినట్టు కనిపిస్తుంది ఇలాంటి సమయంలో అధినాయకత్వం యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందన్న దానిపై చర్చ సాగుతుంది ప్రాంతీయ పార్టీగా బలంగా ఉన్న బీఆర్ఎస్ వ్యూహాలను ఢీకొనేందుకు ప్రస్తుతం ఇక్కడ పార్టీ అనుసరిస్తున్న విధానాలు పని పద్ధతులు సరిపోవని అభిప్రాయంతో కొందరు ముఖ్య నేతలున్నట్టు తెలుస్తుంది ఇటీవల పలువురు నేతలను ఢిల్లీకి పిలిపించి బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ వివిధ అంశాలపై సమాలోచనతో పాటు ముఖ్యమైన విషయాలపై అభిప్రాయ సేకరణ జరిపారు రాష్ట్ర పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న ముఖ్య నేతలు కొందరు ఒంటెంతు పోకడలతో అన్ని కార్యక్రమాల్లో తామే ఫోకస్ అయ్యేలా మిగతా వారికి ప్రాధాన్యత రాకుండా అనుసరిస్తున్న పద్ధతులను ముఖ్య నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది దీంతో పాటు రాష్ట్ర నాయకుల మధ్య సరైన పని విభజన లేకపోవడం ముఖ్య నేతల మధ్య సమన్వయలేమి తదితర అంశాలను గురించి నాయకత్వానికి వివరించినట్టు తెలిసింది అలాగే లౌకికవాద ముద్రతో రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను ఆకట్టుకునేలా ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేసుకుంటేనే ఫలితం ఉంటుందనే వాదనను కూడా కొందరు నేతలు బలంగా వినిపించినట్టు చెబుతున్నారు ప్రాంతీయ పార్టీ రాజకీయాల నేపథ్యంలో బయటి రాష్ట్రాలు జాతీయ పార్టీ నేతల ప్రమేయం తగ్గించి స్థానిక నేతలకు ప్రాధాన్యత పెంచి స్థానిక అంశాలపైనే అధిక దృష్టి కేంద్రీకరించాలని సూచించినట్టు తెలుస్తుంది ఈ పరిణామాల నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ముఖ్య నేతల్లో ఏర్పడిన అసంతృప్తిని దూరం చేసేందుకు ఎలాంటి ఫార్ములాను ముందుకు తెస్తుంది అనే అంశాలు ఇప్పుడు చర్చకు తెరలేపాయి ఎన్నికలకు సన్నద్ధమవుతున్న సందర్భంలో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వంటి వాటితో పార్టీలో క్యాడర్లో అయోమయం అసందిగ్ధత ఏర్పడే అవకాశాలున్నందున మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని జాతీయ పార్టీ నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం ఉద్యమ కాలంతో సహా రెండు దశాబ్దాల పాటు టిఆర్ఎస్ లో వివిధ దశల్లో ప్రయాణం సాధించి అగ్రనేతగా ఎదిగిన ఈటెల రాజేందర్ కు ఎన్నికల కమిటీ లేదా ప్రచార సారథ్య బాధ్యతలు వంటి కీలక బాధ్యతలు అప్పగించవచ్చునని జోరుగా ప్రచారం సాగుతుంది ఓ వారం పది రోజుల వ్యవధిలోనే దీనికి సంబంధించిన నిర్ణయాన్ని నాయకత్వం వెల్లడిస్తుందనే ఊహాగానాలు సాగుతున్నాయి ఈటలతో పాటు మరికొన్ని బాధ్యతల్లో పనిచేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్న బేతాలకు కూడా సమన్వయం పర్యవేక్షణ ఇతర ముఖ్యమైన విధులు అప్పగించే ఆలోచనతో నాయకత్వం ఉన్నట్టు తెలిసిందే గతంలో ఢిల్లీలో జరిగిన ప్రత్యేక భేటీలో ముఖ్య నేతలంతా తరచుగా ఒక్కోసారి ఒక్కొక్కరి నేత ఇంట్లో సమావేశం కావాలని అమిత్ షా చేసిన సూచన కూడా నేతలంతా పెడచెన పెట్టారు అలా ఒక్క సమావేశం కూడా జరిగిన దాఖలా లేవు దీంతో నేతల మధ్య సమన్వయం సాధించి ఐకమత్యంతో వారు ఉమ్మడిగా ముందుకు సాగేందుకు చేపట్టాల్సిన చర్యలపై నాయకత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఇటీవల కార్యవర్గ సమావేశంలోనూ దీనిపై చర్చ సాగినట్లు తెలుస్తోంది